నెల్లూరు జిల్లా అనంతసాగర మండలం చిలకమని గ్రామంలో మాజీ మంత్రి ఆళ్ళం రామనారాయణ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 సంవత్సరాలు అన్నదమ్ములిద్దరూ ఎమ్మెల్యేలుగా ఎన్నికైనా ఈ మండలంలో ఏ ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదని, మాయ మాటల్ని ప్రజలు నమ్మొద్దని అన్నారు. అభివృద్ధి జరగాలంటే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని, కేంద్రంలో ప్రధానమంత్రిగా మోడీ కొనసాగాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామానికి ఎన్నికల ప్రచారంలో ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరి ఆశీస్సులు కోరుకుంటున్నాం. గతంలో 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఇక్కడ పనిచేశాను. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. కానీ ఇంకా చేయాల్సినవి, పూర్తి కావాల్సినవి అనేకం ఉన్నాయి. అవన్నీ అలాగే పెండింగ్లో ఉండిపోయాయి. 10 సంవత్సరాలు ఇద్దరిని అన్నదమ్ములిద్దరినీ ఎమ్మెల్యేలుగా గెలిపించాం. కానీ ఏ ఒక్కరోజు కూడా ఒక్క పని కూడా పూర్తి చేయనటువంటి పరిస్థితి. అందుకనే నేను మీ అందరినీ కోరుకుంటున్నాను, ఒక అవకాశం ఇవ్వండి. మళ్ళీ 5 సంవత్సరాల కాలంలో మన గ్రామాలకి మేలైనటువంటి వసతులు కల్పించే విధంగా, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో రోడ్డు సంగతి చెప్పారు, లింక్ రోడ్డు వెడల్పు చేయాలని, స్కూల్ భవనం బాగా మంచి భవనం కావాలని అడిగారు. ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి నేను మీ అందరికీ హామీ ఇస్తూ, మీ అందరి ఆశీస్సులు, ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఇస్తారు. 2 ఓట్లు కూడా తెలుగుదేశం పార్టీకి ఇవ్వండి, సైకిల్ గుర్తుకు ఓటేయండి. ఇవాళ మేమందరం కూడా 3 పార్టీల ఉమ్మడి కూటమిలో మేమందరం అభ్యర్థులం. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అలాగే జనసేన పార్టీ శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, అలాగే జాతీయ తెలుగుదేశం అధ్యక్షులు, ఇవాళ 3 పార్టీల కూటమి అభ్యర్థులుగా ఇవాళ మనం పోటీలో ఉన్నాం. మీ అందరికీ తెలుసు, ఇవాళ ఈ రాష్ట్రాన్ని తగలబెట్టేసింది వైసీపీ ప్రభుత్వం. క్షీణించిపోతూ ఉంది, ఏమాత్రం అభివృద్ధి లేదు, ఆర్థికంగా కుంగిపోయారు అందరూ. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నా, మనమందరం మేలైనటువంటి పరిస్థితులకి భవిష్యత్తు ఆలోచించాలన్నా, ముందు తరాల బిడ్డలకి భవిష్యత్తు రావాలన్నా, మళ్ళీ ఇవాళ ఉమ్మడి పార్టీ అభ్యర్థులు, తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రావాలి. అప్పుడు మాత్రమే ఇవన్నీ సాధించడం జరుగుతుంది. భారతదేశంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు వచ్చినట్లయితే ఈ రాష్ట్రానికి అవసరమైన నిధులు అన్నీ కూడా సమకూర్చి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు ముందుకు నడిపిస్తారని తెలియజేస్తూ, మీరందరూ కూడా 2 ఓట్లు తెలుగుదేశం పార్టీకి ఇవ్వండి, సైకిల్ గుర్తుకి ఇవ్వండి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి, నాకు ఇద్దరిని గెలిపించే విధంగా మమ్మల్ని ఆశీర్వదించండి అని కోరుతూ